పోటాపోటీ సభలు సమావేశాలతో హీటెక్కుతోంది. రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు పోటాపోటీగా సభలు ఏర్పాటు చేశాయి. రేపు మూడు పార్టీలు సభలు నిర్వహిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలు ఒకే రోజు ఉన్నాయి. రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ రెడ్డి సభ నిర్వహిస్తుండగా ఎల్బీ స్టేడియంలో అమిత్ షా సభ ఉంటుంది. అలాగే కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో కేసీఆర్ సభ ఉంది. రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలకు చెందిన మూడు సభలు ఒకే రోజు ఉండడంతో ఎన్నికల ప్రచారంలో వేడి పెరిగింది. రేపు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మాజీ సీఎం కేసీఆర్, అలాగే బీజేపీకి చెందిన హోంమంత్రి అమిత్ షా కూడా ఆయన రానున్నారు. ముగ్గురు సభల్లో పాల్గొనున్నారు. ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధులు సిద్ధంగా వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ నుంచి నరేష్ మనకు అందిస్తారు, అలాగే నర్సింగ్ బీఆర్ఎస్ సభ గురించి మనకి వివరాలు అందిస్తారు. ముందుగా నర్సింగ్, పూర్తి అప్డేట్స్ చెప్పండి. రేపు కరీంనగర్లో మాజీ సీఎం కేసీఆర్ సభకు సంబంధించి ఎన్ని గంటలకు సభ ఉండనుంది, పూర్తి అప్డేట్స్ చెప్పండి. ఎస్ నరేష్, మొత్తానికి మార్చి 12 ఇప్పుడు పొలిటికల్గా ఒక కాకనైతే రేపుతా ఉంది. రేపు పొలిటికల్గా ఒక బిగ్ డే అనే చెప్పొచ్చు. ఎందుకనంటే రేపు ఇటు కాంగ్రెసు, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు కూడా పోటాపోటీగా సభలు నిర్వహించబోతా ఉన్నాయి. ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా రంగంలోకి దిగబోతా ఉంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఇంకోవైపు బీజేపీ జాతీయ నేత అమిత్ షా ఒకే రోజు రంగంలోకి దిగబోతా ఉన్నారు. పోటాపోటీ సభలు నిర్వహించబోతా ఉన్నారు, పార్టీని ఎన్నికలకు సంసిద్ధం చేయబోతా ఉన్నారు, దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలనేటువంటి దానిపైన నిజానికి ఇప్పటికే పార్టీలన్నీ కూడా పార్లమెంటు ఎన్నికలపైన దృష్టిని సారించాయి, ఫోకస్ పెట్టాయి. ఒకవైపు అభ్యర్థుల్ని అనౌన్స్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇక అదే సమయంలో ఇక క్యాడర్ను కూడా సంసిద్ధం చేసేటువంటి పనిలో పడ్డాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినేత, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వాటి ప్రారంభోత్సవ కార్యక్రమాల పేరిట రంగంలోకి దిగేశారు. ఆయన ఇప్పటికే క్షేత్రస్థాయిలోకి వెళ్తూ ఉన్నారు, ఆ కార్యక్రమాలని అనౌన్స్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా అధికారికంగా లాంచ్ చేస్తూ జనాల్లోకి వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లాకు కూడా ఆయన వెళ్తూ ఉన్నారు, ఇందిరమ్మ పథకాన్ని ఆయన ప్రారంభించబోతూ ఉన్నారు. ఇక అదేవిధంగా రేపు నారీ శక్తి సభని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించబోతా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన రేపు ఒక క్లారిటీ, స్పష్టతను ఇవ్వబోతా ఉన్నారు. అంతేకాకుండా ఈ డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో, మహిళ స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటికి వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించబోతా ఉన్నారు. ఇక గృహలక్ష్మికి సంబంధించి, మహాలక్ష్మికి సంబంధించి, అన్ని పథకాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీని ఇవ్వబోతా ఉన్నారు. సో ఇక రేపటి నుంచే రంగంలోకి దిగబోతా ఉన్నారు, ఎన్నికల శంకరావాన్ని కూడా పూరించబోతా ఉన్నారు ఈ సభతో అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉన్నది. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధినేత ఒకవైపు అభ్యర్థుల ఎంపికపైన దృష్టి సారిస్తూనే మరోవైపు ప్రచార శంకరావాన్ని కూడా పూరించబోతా ఉన్నారు. ఇప్పటికే ఆయన 5 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించేశారు, నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా చేవల్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక కోసము కీలకమైనటువంటి సమావేశాన్ని ఆయన నివాసంలో నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్య నేతలంతా కూడా ఆయన నివాసంలో ఈ రోజు 3 గంటల తర్వాత సమావేశం కాబోతా ఉన్నారు. ఇప్పటికే రంజిత్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో మరొక ఆయన పోటీకి నిరాసక్తి చూపుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరొక అభ్యర్థి ఎంపిక కోసము ఈరోజు ఆయన నివాసంలో ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. ఈ విధంగా నిన్న మెదకు, అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంటుకి సంబంధించినటువంటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ విధంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహిస్తూనే మరొక వైపు క్యాడర్ను ఎన్నికలకు సంసిద్ధం చేసేటువంటి పనిలో పడ్డారు. అందులో భాగంగా రేపు కదనబేరి సభని కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో నిర్వహించబోతున్నారు, కాలేజ్ మైదానంలో నిర్వహించబోతా ఉన్నారు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానం అనేటువంటిది సెంటిమెంట్గా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా మొదటి సభను అక్కడనే నిర్వహించి ఆయన జనంలోకి వెళ్లారు, ఉద్యమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా సెంటిమెంట్గా భావిస్తున్నటువంటి ఆ సభ ద్వారా రేపు ఎన్నికల శంకరావాన్ని ఆయన పూరించబోతా ఉన్నారు. ప్రధానంగా
వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి హామీలు ఇచ్చి అమలు చేస్తామని చెప్పింది. సో ఆ హామీల విషయంలో ఏ విధంగా వెనుకబడిపోయింది అనేటువంటి విషయాలని ఎత్తి చూపుతూనే, మరొకవైపు ప్రాజెక్టుల విషయంలో, తాగునీరు విషయంలో, సాగునీరు విషయంలో ఏ విధంగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది అనేటువంటి అంశాలని లేవనెత్తుతూ రేపు ఆయన ప్రసంగించబోతా ఉన్నారు. సో ఆ రకంగా క్యాడర్లో ఒక జోషుని నింపి ఎన్నికలకు సన్నద్ధం చేసేటువంటి పనిలో కేసీఆర్ పడ్డారు. సో రేపటి సభకైతే కదనబేరి అనేటువంటి పేరును పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే నల్గొండలో ఒక సభను పెట్టారు. కృష్ణా నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రానికి అప్పగించకూడదు అనేటువంటి డిమాండ్తో ఆ సభను పెట్టారు. జరిగేటువంటి నష్టాలు ఏ విధంగా ఉంటాయి అప్పచెప్తే అనేటువంటి దాన్ని ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేశారు. దానిపైన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లేంత వరకు కూడా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తమ పోరు కొనసాగుతుంది అనేటువంటి మాటను చెప్పారు. ఇక అదేవిధంగా రేపు సభ పెట్టడం ద్వారా ఇటు ప్రాజెక్టుల విషయం, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏ విధమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు ప్రభుత్వము, సో ఆ ప్రాజెక్టు కొట్టుకపోతే మరింత నష్టం జరిగితే రైతులకు ఏ విధమైనటువంటి అన్యాయం జరుగుతుంది అనేటువంటి అంశాలని కేసీఆర్ ఎత్తి చూపబోతా ఉన్నారు. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం కూడా కేసీఆర్ చేయబోతా ఉన్నారు. రేపటి సభ ద్వారానే ఇక లోక్సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని కేసీఆర్ పూరించబోతా ఉన్నారు. రైట్, ఓకే నరసింగ్.